అధిక వర్షపాతానికి వృక్ష సంపదకు నిలయం అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఓ ప్రాంతం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన పురాతన మానవ స్థావరాల చుట్టూ నల్లని సారవంతమైన మట్టిని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. డార్క్ ఎర్త్గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఈ మట్టిని అప్పట్లో ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా, లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనే దానిపై కొంతకాలం క్రితం పరిశోధనలు మొదలుపెట్టారు. మట్టి విశ్లేషణతో పలు వివరాలు సేకరించి డార్క్ ఎర్త్ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని తాజాగా నిరూపించారు. ఎంఐటి, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్లో డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవల కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. డార్క్ ఎర్త్ను తయారు చేయటంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారు. దానిని మానవ నివాసానికి, పంటలు పండించడానికి అనువైన ప్రదేశంగా మార్చారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటికి చెందిన ఎర్త్ అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ, డార్క్ ఎర్త్లో భారీ మొత్తంలో కార్బన్ నిల్వలు వేల సంవత్సరాలుగా భూమిలో పేరుకుపోయాయని, తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. ఆగ్నేయ అమెజాన్లోని జింగ్ నది పరివాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా నివేదికను రూపొందించారు. మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్లను కుప్పలుగా పోయటంతో అవి కుళ్లిపోయి మట్టిలో కలిసి సారవంతమైన నేలను తయారు చేశాయి. డార్క్ ఎర్త్ను డాక్యుమెంట్ చేయటానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈ డార్క్ ఎర్త్ను ఇగిపే అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు.